మీ పేరు కొండయ్య. సార్ ఏపీలో దగ్గరగా ఎలక్షన్ దగ్గరగా వచ్చేసింది, జూన్4న అందరూ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు సార్. సర్వేలను చూసుకుంటే ఎవరికైనా అనుకూలంగా చెప్పుకున్నారు, ఒక పక్కన వైసీపీ వాళ్ళేమో 151 సీట్లు వస్తాయని చెప్పేసి అన్నారు, ఒక పక్కన టీడీపీ కూటమి వస్తాయని చెప్పేసి చాలా మంది కాన్ఫిడెన్స్గా ఉన్నారు సార్. దీన్ని ఎలా చూడాలి? చోటు ఏంటండి, కామన్గా అయితే ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయం ప్రకారం టీడీపీ 100% స్కోప్ ఉంది, కూటమే వస్తుంది కన్ఫామ్. ఎన్ని సీట్లు రావు సార్ కూటమికి? సార్ ఆల్మోస్ట్ 95 కన్ఫామ్, ఎందుకంటే అటు కూడా ఉన్నాయి, అయినా కానీ కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సార్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాడి ఎలా చూడొచ్చు అంటారు సార్? మొన్న మాచారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన ఈవీఎంలో ఆయన బ్రేక్ చేశారు కదా, ఆహా అది పక్కా క్రిమినలే. అంటే కూడా ఓటమి భయంతో చేశారని చెప్పేసి అయితే ప్రజలు అంటున్నారు కదా సార్, దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఎక్కడ ఒకటి ఉందండి, మాచారు రాజకీయం సపరేట్గా ఉంటుంది. అది ఎప్పుడు ఏంటంటే ఏదైతే రూలర్లకు వస్తుందో దానికే ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. అతను మాత్రం కావాలని చేసింది, అది ఓటమి భయంతోనే చేశాడు. కొన్ని చోట్ల మిగతా చోట్ల కూడా వైసీపీ ఎమ్మెల్యే దాడులు చేపిస్తున్నా సార్, దీన్ని ఎలా చూడాలి? రేపు తెలిసిపోతుంది కదా, జస్ట్ 4 తర్వాత రిజల్ట్ ఎలా బయటకు వస్తున్నాయి, సో అప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. కానీ అనుకున్నంత వ్యతిరేకంగా అయితే చూడరు, టీడీపీ అనేది ఒక మంచి పార్టీ. పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు సార్, అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఎంతమంది అట్టి రావచ్చు? 110% వెళ్తా అండి, పక్కా వెళ్తాడు. ఇప్పుడు కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు, సో ఇంతకుముందు ఓటమి చూస్తున్నారు కాబట్టి ఈసారి 100% విన్ అవుతాడు. ఒకవేళ మీరు అన్న టీడీపీ అధికారంలోకి వస్తే కొంతమంది వైసీపీలో ఉన్న మంత్రుల మీద ఏమైనా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అలాంటి ఏమి జరగదు, అంత దారుణంగా అలాంటి సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే పార్టీ ఎవరు కూడా గేట నిలబెట్టుకోవాలని చూస్తారు. అలాగే షర్మిల గారు ఈసారి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అవినాష్ గారి మీద, వైఎస్ అవినాష్ రెడ్డి మీద? ఇది క్రిటికల్ అండి, విన్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ తక్కువ పరుగా ఉంటుంది. నా మీ పేరేనా? ఎం సాయిబాబా. నా ఆల్రెడీ జూన్4కి దగ్గరలోనే ఉన్నాం, ఇంకా 4 రోజులే ఉంది. సో ఎలా చూడవచ్చు ఎవరి కాన్ఫిడెన్స్? వాళ్ళు సర్వేలన్నీ ఏమో ఏ పార్టీ కలిసి అనుకూలంగా ఉన్నాయి, ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చూస్తే వైసీపీ సార్ అధికారంలోకి రాదని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా చెప్తున్నారు బల్లగొద్ది. సో ఎలా చూడవచ్చు దీన్ని? అది మాత్రం పక్క వైసీపీ అయితే రాదు, డెవలప్మెంట్ లేదు, ఇక పక్క మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పథకాలు అందినాయి అని చెప్పేసి వైసీపీ లేదు ప్రచారం చేస్తారు కదా, పథకాలతో పాటు అభివృద్ధి లేదని చెప్పేసి కొంతమంది అన్నారు. సో మీరేం చెప్తారు? పథకాలు ఇచ్చేమన్నా సోమరపోతలు చేతలు తప్ప ఏమీ లేదు, అదే డెవలప్మెంట్ ఉంటే పిల్లలు అమరావతి కంటిన్యూ అయితే కొన్ని వేల మందికి జాబులు వస్తాయి. అది మూడు రాజధానుల విషయంలో మీరు ఏకీభవిస్తారా? మూడు రాజధాని విషయం, మూడు రాజధాని అక్కడ మామూలు ఒక రాజధాని, అమరావతి రాజధాని ఉండాలండి. అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన మెజార్టీ ఎంతవరకు రావచ్చు అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అసెంబ్లీకి వెళ్తారు 50,000 నుంచి 1,00,000 వరకు కన్ఫామ్గా వస్తాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా కుట్రలు జరుగుతాయని చెప్పేసి చాలా మంది అన్నారు, అలాగే వంకాయ అయితే కూడా కాన్ఫిడెన్స్ కొన్ని నేనే ఈసారి విజయం సాధిస్తానని. వాళ్ళు వాళ్ళు అనుకున్నా కానీ ఒక్కసారి చూశారు జనాలు అందరూ, పద్దాకా చూడరుగా ఈ 5 ఏళ్ళు చూశారు, పక్క పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీలో అడుగు పెడతాడు. అలాగే మాచర్లో మన పిల్లిని రామకృష్ణారెడ్డి గారు చేసిన దాడి మనం చూసి ఉండొచ్చు. సో ఇది ఎందుకు ఓటమి భయంతో చేసామని చెప్పి చాలామంది అంటున్నారు, మీరేం చెప్తారు? అది కన్ఫామ్, వాళ్ళు ఓడిపోతున్నామని ఏమీ చేయలేక ఇక్కడ ధర్నాలు చేసి చేస్తున్నారు. అది ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు 151 సీట్లు వస్తాయని చెప్పేసి మన లండన్ వెళ్ళిపోయారు కదా, దీన్ని ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? అది ఓవర్ కాన్ఫిడెన్స్, అదే వెళ్ళేవాడైతే వచ్చేస్తారు, అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంది, అతను పాప కోసం వెళ్ళాడని చెప్పి అనుకుంటున్నారు. పక్క మాది మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. జూన్9న వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయడం కానీ భారీ ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి, హోటల్ కూడా బుక్ అయిపోయాయి అని చెప్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళు అనుకున్నది మాత్రం అయిపోద్దా, 5 ఏళ్ళు చేశాడు, సుఖమేముంది ఏమీ లేదు అనుకొని ఈసారి పక్క టీడీపీ జనసేన మాత్రం కూటమి చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు కూటమి? నాకు తెలిసి 100 నుంచి 120 లోపు సీట్లు వస్తాయి. 120 సీట్లు అది మిగతా వైసీపీకి రావచ్చు. అంతే, ఓకే, థ్యాంక్ యూ.